నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని శంకరనగరంలో గత రాత్రి జరిగిన దాడి ప్రాంతాన్ని గురువారం జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ పరిశీలించారు. బుధవారం ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేపట్టిన నేపథ్యంలో గ్రామంలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ వర్గీయులపై మారణాయుధాలతో వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఘటనకు గల కారణాలను ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ మాట్లాడుతూ దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని అన్నారు. ప్రస్తుతం 10 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం వచ్చేందుకు పోలీస్ పికెట్ బందోబస్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ కోటారెడ్డి, సీఐ వేణు, ఎస్ఐలు సూర్యప్రకాష్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ముత్యాలరావు తదితరులు ఉన్నారు. మాకు ఒక ర్యాలీ జరిగినప్పుడు ఒక చిన్న ఘర్షణ వాతావరణం వచ్చింది వైసీపీ పార్టీ మధ్య. సో దాని తర్వాత మన పోలీస్ లోకల్ పోలీస్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా వచ్చారు. సో ఇందులో కేసు పెట్టడం జరిగింది. సో ముద్దాయిలు ఎవరున్నా వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నాము. సో ప్రస్తుతానికి మన తహసీల్దార్ కూడా 144 సెక్షన్ ఆర్డర్ ఇచ్చినారు. సో ఊర్లో మళ్ళీ ప్రశాంత వాతావరణం వచ్చినప్పటికీ మేము ఇక్కడ మన పోలీస్ పికెట్ బందోబస్తు కొనసాగిస్తాం. సో మన అది యాజ్ ఆఫ్ నౌ ఒక 10 మందిన అదుపులోకి తీసుకున్నామండి. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళది మనం ఇన్వాల్వ్మెంట్ వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి తంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.